డిటెక్టివ్ లాగా ఆలోచించండి. ఒకరోజు రోహన్ అనే అతను హత్యకి గురవుతాడు. డిటెక్టివ్కి సమాచారం అందుతుంది. డిటెక్టివ్ క్రైమ్ సీన్కి వస్తాడు. డిటెక్టివ్ అక్కడున్న ప్రదేశాన్ని బాగా గమనిస్తాడు. అక్కడ టేబుల్ పక్కనే పాయిజన్ బాటిల్ పడి ఉంది. దాని పక్కనే గ్లౌజెస్ కూడా పడి ఉంటాయి. డిటెక్టివ్కి వెంటనే అర్థమైంది ఈ గ్లౌజెస్ సహాయంతోనే విషాన్ని తినే ఫుడ్లో కలిపి ఉండొచ్చు అని. డిటెక్టివ్కి ముగ్గురు వ్యక్తుల మీద అనుమానం కలుగుతుంది. వాళ్ళు ఎవరంటే ఒకరు మేడ్, ఇంకొకరు రోహన్ వాళ్ళ సిస్టర్, అండ్ ఇంకొకరు రోహన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ రాహుల్. మేడ్ ఏమంటుందంటే, నేను ఈరోజు సెలవు తీసుకున్నాను. లంచ్ రోహన్ సారే చేసుకొని ఉండుంటాడు. నాకు ఇంతకంటే ఎక్కువగా ఏం తెలియదు సార్. రోహన్ వాళ్ళ అక్క ఏమంటుందంటే, నిన్న రాత్రి నా ఫోన్ పనిచేయట్లేదని నేను పొద్దున్నే రోహన్ దగ్గరికి వచ్చాను. రోహన్ వెంటనే నా ఫోన్ని బాగా చేశాడు. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను సార్. రోహన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఏమంటాడంటే, నేను మార్నింగ్ రోహన్తోనే ఉన్నాను. ఇద్దరు కలిసి క్రికెట్ చూస్తూ ఉన్నాం. కానీ మధ్యాహ్నం అయింది, లంచ్ చేయడానికి నేను నా ఇంటికి వెళ్ళాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు సార్. ఈ ముగ్గురు మాటలు విన్నాక డిటెక్టివ్కి అర్థమైంది ఈ ముగ్గురిలో రోహన్ని ఎవరు చంపారో. మరి ఫ్రెండ్స్, మీరు చెప్పగలుగుతారా రోహన్ని ఎవరు హత్య చేశారు? ఆన్సర్ తెలుసుకునేలోపు మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు మోటివేషన్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ ద వీడియో. ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఫ్రెండ్స్, మీలో కొంతమంది మేడ్ చంపింది అని అనుకొని ఉంటారు. ఎందుకంటే మేడ్ గ్లౌజెస్ వేసుకుంది కదా, అక్కడ కూడా సేమ్ అవే గ్లౌజెస్ పడి ఉన్నాయి. కానీ ఈ ఆన్సర్ రాంగ్. రోహన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ రోహన్ని చంపాడు. మీరు ఒకసారి బాగా గమనిస్తే అక్కడ లెఫ్ట్ హ్యాండ్ గ్లౌజెస్కి మాత్రమే విషం అంటుకొని ఉంది. దీని అర్థం ఏంటంటే ఎవరైతే ఫుడ్లో విషం కలిపారో వాళ్ళు లెఫ్ట్ హ్యాండర్ అయి ఉంటాడు. ఈ ముగ్గురిలో రాహుల్ ఒక్కడే లెఫ్ట్ హ్యాండ్తో గ్లాస్ని పట్టుకున్నాడు. దీని అర్థం అతను లెఫ్ట్ హ్యాండర్, అతనే తన బెస్ట్ ఫ్రెండ్ని చంపాడు. డిటెక్టివ్ రాహుల్ని అరెస్ట్ చేస్తాడు. కేస్ సాల్వ్డ్.